हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम ई वीडियो लो ग्रूप फोर एग्जाम लो पेपर टू लो वच्चे टॉपिक्स गुरिंची डिस्कस चेसुकुंदाम। मोत्तम मनम अन्नी टॉपिक्स कवर चेस्तां डे बाय डे। सो फर्स्ट ई रोज मनम डिस्कस चेसुकोबोये टॉपिक एंटंटे कोडिंग एंड डीकोडिंग। ఈ టాపిక్ పైన మనకి 2018 క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ మనకి 5 మార్క్స్ వచ్చాయండి। సో వీటి కాన్సెప్ట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం। ఓకే, సో లెట్స్ గో। సో ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో వచ్చే ఒక క్వశ్చన్ టైప్. ఇలా వచ్చే ఈ క్వశ్చన్ టైప్ని మనం లెటర్ కోడింగ్ అంటాం। సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే, ఇన్ సర్టెన్ కోడింగ్ మెథడ్ ద వర్డ్ క్వశ్చన్ ఈజ్ ఎన్కోడెడ్ యాజ్ అని ఒకటి ఇచ్చారు। నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ వర్డ్ ఫర్ ది వర్డ్ రెస్పాన్స్ అని అడుగుతున్నారు। సో మనకి ఎప్పుడైతే ఇట్లా లెటర్ కోడింగ్ వస్తుందో, అంటే ఆల్ఫాబెట్స్ వస్తాయో, ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే ఆల్ఫాబెట్స్ అనేది రాసుకోవాలి। సో వాట్ ఆర్ ది ఆల్ఫాబెట్స్? ఆల్ఫాబెట్స్ ఏంటి? ABCD। మనకి ఈజీగా అవ్వాలంటే మొత్తం ఆల్ఫాబెట్స్ మొత్తం మనకి రాసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది। మనం మైండ్లో క్యాల్కులేషన్ చేస్తే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతాయి, అందుకే వర్డ్స్ అన్ని ఆల్ఫాబెట్స్ అనేవి రాసుకోవాలి। సారీ, ఇప్పుడు చూస్తే ఇప్పుడు క్యూ ఉంది, ఇక్కడ ఇక్కడ ఆర్ ఉంది, ఇందులో చూస్తే క్యూ తర్వాత ఆర్ వస్తుంది, అంటే క్యూకి ప్లస్ వన్ చేస్తే ఆర్ వస్తుంది। నెక్స్ట్ యూ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ చూస్తే యూకి ముందు టీ ఉంది, అంటే యూకి మైనస్ వన్ చేస్తే టీ వస్తుంది, యూ కన్నా ముందుకుంది కాబట్టి మైనస్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది థర్డ్ లెటర్, ఇక్కడ వచ్చి జీ ఉంది, ఈకి జీకి ఏంటి? ఈ అంటే ప్లస్ వన్ అయితే ఎఫ్, ప్లస్ టూ అయితే జీ। సో ఈకి ప్లస్ టూ చేస్తే మనకు జీ వచ్చింది। నెక్స్ట్ ఎస్, ఎస్ అంటే ఫోర్త్ లెటర్, ఎస్కి క్యూకి రిలేషన్ ఏముంది? ఎస్కి మైనస్ వన్ మైనస్ టూ చేస్తే క్యూ వస్తుంది, సో మైనస్ టూ। సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఒక ఆర్డర్ ఫామ్ అయింది, ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ। సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ టీ దగ్గర ప్లస్ త్రీ వస్తుంది అనుకుందాం, చూద్దాం యాక్చువల్ టీ దగ్గర ఏమవుతుందో। టీ అంటే ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి డబ్ల్యూ వస్తుంది, టీ టు డబ్ల్యూ మనం చూసుకుంటే ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ, సో దిస్ ఈస్ కరెక్ట్ ప్లస్ త్రీ। సో ఇది మైనస్ త్రీ అవ్వాలి, సో ఐ అండ్ ఎఫ్, ఐ ఇక్కడ ఉంది ఎఫ్ ఉంది, మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ టాలీ అయిపోయింది। నెక్స్ట్ ఓ, ఓ అండ్ ఎస్, ఓ ఇక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉంది, ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్, ఇది కూడా వచ్చింది, సో ఎన్కి మైనస్ ఫోర్ రావాలి। ఎన్ అండ్ జేకి రిలేషన్ చూస్తే ఎన్ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది, మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్, ఇది కూడా టాలీ। సో ఈ సేమ్ ఆర్డర్ అనేది మనకు రెస్పాన్స్ అనే వర్డ్కి కూడా వస్తుంది। సో ఫస్ట్ది ఇక్కడ రాసేసుకుందాం మనం, ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ మైనస్ టూ, పైన రాసేసుకోవాలి ఫస్ట్. ఆర్కి ప్లస్ వన్ చేస్తే ఏంటి? ఆర్ ఎస్, సో ఫస్ట్ లెటర్ ఇస్ ఎస్. ఈకి మైనస్ వన్ చేస్తే ఏంటి? ఈ కన్నా ముందుది అంటే డి, సెకండ్ లెటర్ కూడా వచ్చింది. నెక్స్ట్ థర్డ్, ఎస్కి ప్లస్ టూ, ఎస్కి ప్లస్ టూ అంటే ప్లస్ వన్ చేస్తే టీ, ప్లస్ టూ చేస్తే యూ, సో యూ. ఫస్ట్ త్రీ లెటర్స్ వచ్చేస్తే మనం చూసుకునే ఆప్షన్స్లో చూసుకుంటే ఎస్యుడి కాదు, ఎస్యుడి కాదు, ఎస్డివి కూడా కాదు, ఎస్డియు, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. కొంచెం మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఫోర్త్ లెటర్ కూడా చూద్దాం. ఫోర్త్ లెటర్ ఏముంది? పీ, పీకి మైనస్ టూ, పీకి మైనస్ టూ వచ్చేసి మైనస్ వన్ అయితే ఓ, మైనస్ టూ అయితే ఎన్, సో ఫోర్త్ లెటర్ ఎన్, సో ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనం మొత్తం సాల్వ్ చేస్తే వన్ లెటర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు కోడింగ్లో మనం ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, ఇట్లాంటి కోడింగ్ని మనం నంబర్ కోడింగ్ అంటాము. సో చూద్దాం యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఎప్పుడైతే లెటర్స్ అండ్ నంబర్స్ కంబైన్డ్గా ఇస్తారో, మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే సేమ్ ఇక్కడ కూడా ఏ టు జెడ్ అన్ని లెటర్స్ రాసుకోవాలి. మనం ఎగ్జామ్లో కూడా అన్నీ రాసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే తప్పులు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. STUVXYZ. ఇప్పుడు ఉన్న ఈ ఆల్ఫాబెట్స్కి మనకు లెటర్స్ అండ్ నంబర్స్ కాంబినేషన్ ఎప్పుడైతే ఇస్తారో వీటికి మనం నంబరింగ్ చేసుకోవాలి. వన్ నుంచి స్టార్ట్ చేశాను, సో 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 and 26. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే దిస్ ఈజ్ కోటెడ్ యాజ్ 56 అన్నాడు. దిస్లో టీ అండ్ టీ కదా ఫస్ట్,
सो टी के एंतुंदी नंबर टी की 20 उंदी सो फस्ट इक्कड दिस अनि रासुकोंडी दिस के एंतुंदी टी की 20 उंदी नेक्स्ट हेच की 8 उंदी ई की 9 उंदी एस की 19 उंदी इदंता 56 अन्नारु सो फस्ट इवन्नी याड चेस्ते मनं 56 वस्तुंदा लेदा चूसुकोवाली ఎంత అవుతుంది 28 28 ప్లస్ 9 37 37 47 56 సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 56 వస్తుంది సో మళ్ళీ దట్ ఈస్ కోడెడ్ యాజ్ 49 వచ్చింది ఇప్పుడు దట్లో కూడా అన్నీ యాడ్ చేస్తే 49 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సో టీహెచ్ 80 దట్ ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు టీ ఎంత 20 హెచ్ ఎంత 8 నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఏ ఏ వచ్చి 1 మళ్ళీ టీ వచ్చి 20 20 20 40 48 49 సో దట్ కూడా అది మ్యాచ్ అయిపోయింది సో ఇందులో మనం దీస్ రావాలంటే సింపుల్ ఇవన్నీ ఉన్నవి యాడ్ చేస్తే మనకి దీస్ ది వాల్యూ వచ్చేస్తుంది సో టీహెచ్ఈఎస్సీ టీకి ఎంత 20 హెచ్కి ఎంత 8 ఈ ఎంత 5 ఎస్కి ఏ వాల్యూ ఉంది ఎస్ 19 ఈకి ఏముంది మళ్ళీ 5 5 ప్లస్ 5 10 20 ప్లస్ 10 30 38 48 48 plus 9, that is 57. So 57 is the answer. 57.